Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు మీ అందరికీ స్వీట్ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయ ఇప్పుడు చేదు లేకుండానే కాదు తీయగా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా కనుక చేసుకుంటే ఎప్పుడూ కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది నాకు కూడా చాలా ఫేవరెట్ కర్రీ. ఈ రెసిపీ చూశాక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇప్పుడైతే ముందుగా ఒక పావు కిలో కాకరకాయలు తీసుకుందాం. ఈ పైన ఉన్న రఫ్ స్కిన్ మొత్తం పీలర్ని యూజ్ చేసి తీసేయాలి. ఇది మొత్తం తీసిన తర్వాత దాని లోపల ఉన్న గింజలు కూడా మొత్తం తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని ఒక బౌల్లో వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు ఉంటే కల్లుప్పు అయినా వాడుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో గ్రీన్ జ్యూస్ లాగా వస్తుంది. ఇలా గ్రీన్ జ్యూస్ వచ్చేంత వరకు బాగా చేత్తో ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా గనక చేస్తే దాంట్లో ఉన్న పచ్చి వాసన అలాగే దాంట్లో ఉన్న చేదు మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని 3 లేదా 4 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన తర్వాత చేతితో ఇలా గట్టిగా పిండేసి దాంట్లో వాటర్ లేకుండా చూసి వేరొక బౌల్లోకి వేసేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కలను రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కదా కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్, 4 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి అలాగే సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఇలా సాఫ్ట్గా వేగింది కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇవి వేశాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకొని వీటిని లో నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ పీసెస్ వేగడానికి చాలా ఎక్కువగానే టైం పడుతుంది. మీరు మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. లేదంటే కనుక ఊరికే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్లేమ్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ లో నుంచి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇది వేగిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే కనుక ఒక పీస్ తీసుకుని ఇలా గరిటెతో కట్ చేస్తే చాలా సాఫ్ట్గా కట్ అవ్వాలి. అప్పుడే మనకి వేగినట్టు. చూసారు కదా సాఫ్ట్గా కట్ అయ్యింది అంటే వేగాయి కాకరకాయ ముక్కలు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని తీసుకుని ఇలా దంచి దాంట్లో వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేయిస్తే కనుక బెల్లం కర్రీకి బాగా పట్టి స్టిక్కీగా అయిపోతుంది. అందుకనే 1-2 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ స్వీట్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరిన్ని